మంచి పద్ధతికి మంచి అభివృద్ధికి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి? ఇలా ప్రజలకు ఏం కావాలి? ప్రజల చేతిలో ఒక అంకుశం కావాలి, ఒక హంటర్ కావాలి. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి. ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి మునవేలినటువంటి అంకుశం మన చేవెళ్ల అభ్యర్థి గ్యాసాని జ్ఞానేశ్వర్ గారు. అనుభవం ఉన్న వ్యక్తి, బలహీన వర్గాల వ్యక్తి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది? ఒకటే మాట మీరు ఆలోచన చేయండి. 5 నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం, అన్ని పంగనామాలు పెట్టినాం, ఏ పాలసీ సరిగా లేదు, ఉన్నవి కూడా ఊడగొడతా ఉన్నాం, కరెంటు చక్కగా ఇస్తలేం, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే, పంటలు కొంటలేము, 500 బోనస్ ఇస్తలేము, అయినా కూడా మాకే ఓటేసినరు, ఇంకా మేమేం చేయకున్నా మమ్మల్ని ఇవ్వలు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి, ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్. మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే, మీరు ఒక కొరడా జులిపిస్తేనే, మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అయితాయి. లేకపోతే మేము ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించింది అంటారు, ఎల్లెంకలం అంటారు, తప్ప మీకేం చెయ్యరు. అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ఏ గెలవాలి, అంకుశంలాగా పనిచేయాలి, ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి. నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం. మీరు అధికారం ఇస్తే 10 ఏళ్ళు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, అనేక మందిని కాపాడుకున్నాం. ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే, రైతులు గోసపడతా ఉంటే, పంటలు కొనకపోతా ఉంటే, బోనస్ దక్కకపోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100కు 100% బీఆర్ఎస్ మీతోనుంటుంది, మీ ప్రయోజనాల కోసం ఉంటుంది. పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటాడు, తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరపు నిలబడ్డాయినా కానీ, ఇవాళ కాంగ్రెస్కి వచ్చాడైనా కానీ, ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఉన్న వాళ్లకు దీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అన్ని పంటలు కొంటాం, ప్రతి పంటకు బోనస్ ఇస్తాం, జొన్నలు కొంటాం, కందులు కొంటాం, వడ్లు కొంటాం, మొక్కలు కొంటామని చెప్పినారు. వానకాలం పంటలకు ఏకాని ఇయ్యలే, ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి. ఇస్తారా, ఇయ్యరా? ఇయ్యకపోతే ఊకుందామా, యుద్ధం చేద్దామా? యుద్ధం 2 రకాలుగా చేయాలి. పంట కొనుగోలు కేంద్రాలు ఎక్కడ చేయాలి, అక్కడ గట్ట స్పందన రాకపోతే, 500 రూపాయలు కట్టియకపోతే, ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి.
బిడ్డను ఇస్తాను మోసం చేస్తే ఊకోము, నీకు తగిన గుణపాఠం చెప్తాం మేమనేటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని వాగ్దానాలు చేసినండి? 420 వాగ్దానాలు చేసినారు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు ఎక్కడ పోయా? స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా? స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు. భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు. హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, మల్కాజ్గిరి జిల్లాలో, యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండే, ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? నేను ఎన్నుకున్న బ్రోకర్లు ఎవరు, జోకర్లు ఎవరు? ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు? లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనమైంది? ఇట్టే చూసుకుంటూ కూర్చుందామా? లేదు, మేమున్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా. ఈ బీజేపీ పార్టీ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. దయచేసి మా ఆడబిడ్డలకు, మా యువకులకు, చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. భావోద్వేగాలు పెంచడం తప్ప, ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? ఏ వర్గానికన్నా, ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది, డీజిల్ ధర అయింది, ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో? మా పార్టీలో జైలు కావతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ, ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? దయచేసి ఆలోచన చేయాలి. గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు. గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. బీజేపీ చరిత్ర మీరు చూడలేదా? ఒక్క మాట, దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. నేను 100 ఉత్తరాలు రాసినా ఒక్క కాలేజీ కూడా మనకి ఇయ్యలే. ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి? కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి. మన దగ్గర మనం 10 నుంచి 33 జిల్లాలు చేసుకున్నాం. అంటే 23 కొత్త నవోదయ పాఠశాలలు రావాలి. అవి వస్తే బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, దళితులకు అందరికీ కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి. 100 150 ఉత్తరాలు రాసిన నేను, 50 సార్లు స్వయంగా అడిగిన మోడీని, కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే. చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దేనికోసం ఓటేయాలి? మీ అందరు టీవీలలో చూసినారు. నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి, నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా, సంవత్సరానికి 5000 కోట్లు గుంజుకుంటా, నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే, నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టాని చెప్పిన, నేను మీటర్లు పెట్టలే. మీరు వినాలి మంచిగా. ఆనాడు సంవత్సరానికి 5000 కోట్లు కోసిండు మోడీ, 30000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి. కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళ మీద భారం పడద్దని నేను అన్నాడు మీటర్లు పెట్టలే. ఇలా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది? మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసినారు, మాకే గుద్దినరు, పెట్టు రాయిగా మీటర్లు అంటారు. మీటర్లు రావన్నా వినబడతలేదు? మీటర్లు రావన్నా? మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలి, ఓటు కాదు నేలకేసి గుద్దాలి. అప్పుడే మనకు సరి అయినటువంటి తెలివితేటలు ఉన్నట్టు, అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు. కాబట్టి నేను చేవేళ్ల మేధావులకు, విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణలో వ్యవసాయం రైతులు బాగా చేస్తే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా వడ్లు బాగా పండినాయి. కాంటాలు పెట్టి కొన్నాం ఎక్కడికక్కడ, మీ బ్యాంకులలో డబ్బు వేసినాం, మధ్య దళారు లేకుండా మీకు మద్దతు ధర ఇప్పించినాం. ధాన్యం ఎక్కువ పండింది, కొనమంటే
మొత్తం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. మీరందరూ టీవీలలో చూసినారు. మేము పోతే ఆ కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి ఏమంటాడు, యాసంగి వారి నూకలు అయితే పారాబాయిల్ రైస్ కాడరీయమంటే మీ ప్రజలకు నూకలు తిను అలవాటు చేయండి, మీరు నూకలు తిను అంటాడు. తెలంగాణ ప్రజలు నూకలు తినన్నట, మనం నూకలు తినమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కిద్దామా ఓట్లేద్దామా, దయచేసి నిర్ణయించాల్సింది మీరు మేధావులు.